నమస్తే నేస్తములారా, కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. దిస్ ఈస్ సిఎస్బి. నేను మొన్న ఒక వీడియో కింద కామెంట్ లో నన్ను క్వశ్చన్లు అడగమన్నాను. మీరేమో కనికరం లేకుండా కోట్ల కోట్ల క్వశ్చన్ అడిగేస్తున్నారు. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నౌ. సో లెట్ అస్ బిగిన్ ది వీడియో. Why do you always try to show your shoulders and hands on camera extremely? ఒరే, మనిషి నోడికి షోల్డర్స్ చేతులు ఉంటాయిరా, కెమెరా ముందుకు వస్తే కనపడతాయి, ఒకొక్కటే కనపడాలి. ఇట్టా ఇట్టా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దరిద్రంగా ఉంది ఇట్లా మాట్లాడుతుంటే. అండ్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ నేను ఎందుకు ఎక్కువ వాటిని ఓపుతానంటే మాత్రం ఇట్స్ ఎ హ్యాబిట్ అనమాట. ఎందుకో వీడియో స్టార్టింగ్ అప్పటి నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను, అట్ ద సేమ్ టైం చేతులు వాటికి ఊగుతూ ఉంటాయి. సో ఇట్ బికేమ్ ఎ హ్యాబిట్, దాన్ని ఇప్పుడు మార్చలేను. సో ఏమనుకోవద్దు నువ్వు, దయచేసి. ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికే కామెంట్ చేయాలనిపించింది, చేసా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. విచ్ స్కూల్ హౌ మచ్ ఇన్ 10th ప్లస్ 11 ప్లస్ 2? 100 మార్కులు వచ్చాయి. వాట్స్ యువర్ పేరెంట్స్ ఒపీనియన్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్? ఫ్రీ చైతన్య బాలుని 10th లో 9.5 out of 10, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 463 out of 470, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 985 out of 1000. అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ. నా వీడియో రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వ్యూ మా అమ్మ దగ్గర నుంచి ఉంటుందా. అన్నా, నువ్వు 10 to 20 టేబుల్స్ ఎన్నిసార్లు నేర్చుకుని మర్చిపోయి మళ్ళీ నేర్చుకున్నావు, అండ్ నీకు ఇప్పుడు 1 to 20 టేబుల్స్ వచ్చా? నేను నేర్చుకుంది 1 to 16 టేబుల్స్ వరకే, 17 to 20 నాకు ఇప్పటికి కూడా రావు. ఒకసారి రావు, 17 టేబుల్ ట్రై చేద్దాం ఇప్పుడు. నువ్వు పబ్జీలో రిటైర్డ్ ప్రో ప్లేయర్ అనుకుంటా? అబ్బో మామూలుగా కాదు, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో యూట్యూబ్ మొదలెట్టక ముందు మార్నింగ్ గనక ఫోన్ పట్టుకున్నానంటే ఇంకా నైట్ వరకు నొక్కుతూ ఉండేదే. స్కోప్ వేసి స్నైపర్లతో పేల్చేది, వెనకమల్ నుంచి వచ్చి ప్యాన్తో కొట్టేది. వామ్మో, మామూలు అడిక్టెడ్ కాదు నేను. ఆ తర్వాత అడిక్షన్ పోగొట్టుకోవడానికి కూడా పలు రకాలుగా కష్టపడి దాన్ని చాలా సార్లు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి వామ్మో చాలా జరిగింది అనమాట. పెద్ద అడిక్షన్ పబ్జి నిజంగా. బ్రో, మరి మీకు లవ్ స్టోరీస్ ఏవీ లేవా? ఐ మీన్, మీ చైల్డ్హుడ్ లో ఎవరిని మీరు లవ్ చేయలేరా? What do you think about love? ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? నాకు మనకి సరిపోని ఎవరు అది. ప్రెసెంట్ మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా? అబ్బో, నా క్రష్లు అయితే వేల మీద లెక్క పెట్టలేం, వేల మంది ఉన్నారన్నమాట. దానికి ఏం లోకు లేదు మన దగ్గర. వాట్ డూ యూ లవ్ మోస్ట్ అబౌట్ బీయింగ్ ఎ గై? తిప్పురా మీసం. విచ్ మూవీ వుడ్ యూ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్? KGF. Yes. అన్నా, నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూస్తే ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ సీజన్ ఒక్క ఎపిసోడ్ అంటే ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు బ్రో. మీరందరూ నన్ను ఈ సీజన్ యొక్క బిగ్ బాస్ మీద వీడియో చేయమంటారు, నాకేం తెలియదు అసలు ఏం జరుగుతుందో. కరెక్ట్ గా మాట్లాడితే ఇప్పుడున్న కంటెస్టెంట్ల పేర్లు మోకాలు కూడా సరిగ్గా తెలియదు నాకు. మీకు టీజీజీ ఎక్స్ట్రా సాత్విక్ ఇన్స్పిరేషన్ అబ్బయ్యా? అరే, సాత్విక్ ఈజ్ నాట్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫ్రెండ్. 2021 జనవరి 1st కి సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటే ఎందుకు, చేసుకోకపోతే ఎందుకు? రీజన్ బొక్క చేసుకుంటాం భయ్యా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్స్ ఆ టైంలో. బ్రో, మీకు మీ ఓల్డ్ వీడియోస్ ని చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఓల్డ్ వీడియోస్, ఓల్డ్ వీడియోస్ అంటే నేను ఛానల్ స్టార్టింగ్ లో వదులుంటా చూడు, అంటే ఛానల్ అప్పుడప్పుడే పెట్టిన వెంటనే నేను రిలీజ్ చేసిన వీడియోస్, వాటిని కనుక ఇప్పుడు కనుక చూశాను అనుకో, లోపల నుంచి ఒక రకమైన క్రింజ్ అంటారే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ చూద్దాం, నా ఫస్ట్ వీడియోని ఇప్పుడు చూసి రివ్యూ చేద్దాం. వామ్మో, దరిద్రంగా ఉండబోతుంది ఇది. సో రెడీ అయిపోండి పిల్లలు. ఓకే గైస్, మన ఫస్ట్ వీడియో వాల్డెమార్ట్ జాయిన్స్ హాగ్వార్డ్స్ అంట. May 17, 2018 అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు ఏదో కొద్దిగా ఫాలోయింగ్ వచ్చింది మనకి యూట్యూబ్ లో. Morning everybody, CSP here, and guess what? My Hogwarts letter has recently arrived and I decided to take you guys along with me. So let's just hop in. ఏంద్రా హాపిన్ను రే, ఇది నేను కాదు మాట్లాడేది, దిస్ ఇస్ సమ్ అదర్ హ్యూమన్. ఐ వాంట్ టు బి లార్డ్ వాల్డెమార్ట్, దట్ ఓకే. ద ఫ్యాన్ బేస్డ్ మూవీ ఆన్ వాల్డెమార్ట్, ఐ డోంట్ యాక్చువల్లీ లైక్ దట్. సో లెట్ అస్ యాక్చువల్లీ రీక్రియేట్ ద స్టోరీ ఆన్ అవర్ ఓన్.
ఏంద్రా నువ్వేమన్నా క్లాస్ లో ఇంగ్లీష్ సెమినార్ ఇస్తున్నావా లేకపోతే వీడియో తీస్తున్నావా? మాట్లాడడం కూడా చేత ఈ పిల్ల ముఖానికి. కమ్మటి తెలుగు భాషను వదిలేసి తొక్కలో ఇంగ్లీష్ లో మాట్లాడేది, మళ్ళీ ఏమో ఫారిన్ యాక్సెంట్. Loudin. Ah, louding ele. So in the meanwhile, let's actually learn how the name Hogwarts came. Okay? In the ancient time, there lived a hawk, and it has a lot of warts on it. All right. The devil came and cursed the hog, and it turned into a castle. All right. Never mind. So, I have to choose? My character. You have to be a witch or a wizard. Let me check for a second. I think I'm a wizard. I think I should go for a wizard because that would. Aha, checking chesadu. Oho, abbayo ammayo checking chesadu anta amma. Appa 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 appa. This is A level comedy. Salute baba niko. Alright, I guess that we will end this episode here. If you like this video, just make sure to leave a like and subscribe. Ah, gracias. Of course, this channel actually popped out of nowhere, and we have now like 1 million minus 1 million subscribers. So I don't think you can actually find me if you just skip now. So make sure to leave a like, subscribe, and peace. Ah, peace ra, leg peace. Dislike. Asal guys, nijanga accent to సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ అప్పుడుతో పోలిస్తే విపరీతంగా బీభత్సంగా పెరిగిపోయాయి. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే పురుగు కూడా తిరుగు లేకుండా తయారవుతుంది అంటారు కదా, అదే జరిగింది. ఈ విధంగా స్టార్టింగ్ లో కొన్ని క్రింజీ ఇంగ్లీష్ వీడియోస్ తీశాను, తర్వాత కొద్ది రోజులు తిరుగుకి మారాను అనమాట. మళ్ళా ఇంగ్లీష్ లో సంవత్సరాలు నాకు తెలిసి 1.5 ఇయర్ తీశాను. ఇక్కడ కాస్తంత బుద్ధి కూడా లేకుండా ఫైనల్ గా మళ్ళా తెలుగుకి వచ్చేసి తెలుగులో సెటిల్ అయ్యాము. అండ్ ఇప్పుడు చెప్తున్నా ఇంకొకసారి ఇంగ్లీష్ వీడియో తీస్తే ఒట్టు. Bro, why don't you start a gaming channel? I know there is so much competition in gaming, but we will support you, bro. Hashtag CSB, love from Vizag and big fan. Hashtag Telugu Carry Birati. Gaming channel chestan bro, pedatan idea unnadi. బట్ కొద్దిగా సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగిన తర్వాత చేస్తాను. మనం ఒక రవా 100K అట్లా రీచ్ అయిన తర్వాత గేమింగ్ మొదలెడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ బ్రో. అన్న చూస్తావా ఏందిరా అదే మూవీస్? చూస్తాను. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గివ్ ఏ సెటప్ టూర్ అన్న. మనం రికార్డ్ చేసేది ఓబిఎస్ తో, ఎడిటింగ్ చేసేది సోనీ బిగాస్ ప్రో. అండ్ ఇప్పుడు సెటప్ టూర్ వేద్దాం. ఇదిగోండి అబ్బా, ఇదే మన సెటప్ టూర్ అంటే ఇంతే. ఇది మన టెడ్డీ పాండా ఇక్కడ కూర్చో ఉంటాయి, నేను ఈ కుర్జీలో కూర్చొని వీడియోలు తీస్తూ ఉంటాను. అండ్ మన రోజు ఇట్టే గడిచిపోతుంది అనమాట. ఒకసారి మన ఎక్విప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది బ్లూ స్నోబాల్ మైక్, బులుగు మంచు ముద్ద. అది బ్లూగా ఉండదు కానీ దాని పేరు బ్లూ స్నోబాల్, అదే మ్యాజిక్. ఆ తర్వాత ఇది ఏసర్ ప్రిడేటర్ ల్యాప్టాప్. ఇది లాజిటెక్ హెచ్డి 1920x1080p కెమెరా. ఇది ఫేస్ లైటు. ఇంకా ఇవంతా మౌసులు, ఆ తర్వాత పెన్ డ్రైవ్లు కూర్చేది అది అవి. ఆ తర్వాత ఈ కింద వచ్చి కూలింగ్ ప్యాడ్ అనమాట. ఇది యాక్చువల్లీ అంటే ఈ ల్యాప్టాప్ వీడియో తీసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేడెక్కిపోతుంది. సో అది వేడెక్కకుండా కింద నుంచి చల్లగా మనం వదులుతాం అనమాట దానికి గాలి. ఒకవేళ లైట్ లాపామనుకో అసలు చూడు, ఇదేదో వేరే డైమెన్షన్లో ఉన్నట్టు అద్భుతంగా చల్లగా ఏసీ కొడుతుంటుంది ఇక్కడ నుంచి. అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఐ రియలీ లవ్ దీస్ లైట్స్. అన్నా నేను మీలాగా ఛానల్ పెడదాం అనుకుంటున్నా, ప్లీజ్ అడ్వైస్. ఆల్ ద బెస్ట్ బ్రో, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ ఆఫ్ కోర్స్ యూ విల్ అచీవ్ ఇట్. అండ్ అడ్వైస్ అంటే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి మీద చేస్తే ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి. అండ్ మీకంటూ ఒక యునిక్ టైప్ ఆఫ్ వీడియోస్ కనుక మీరు ఎంచుకోగలిగితే అవి కనుక ఫ్యాన్స్ కి నచ్చితే ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఎవరు మీమ్ వీడియోస్ చేయట్లేదు, అండ్ ఐ స్టార్టెడ్, అండ్ ఆటోమేటికలీ దేర్ ఇస్ సమ్ రెస్పాన్స్ కదా, అలాగనమాట. అన్నా నువ్వు స్టేట్ టాపర్ వా, నమ్మొచ్చా బ్రో? ఇప్పుడు దాకా నువ్వు భూమి మీద చూసిన వింత ప్రాణి ఏంటి? నా ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్. క్వశ్చన్స్ ఏం లేవు బ్రా, కానీ నా నేమ్ వీడియోలో మెన్షన్ చేసాయి, నాలుగు బయటకి పెట్టి నవ్వా. ఏం ఆటలు కొన్నదే, అస్సలు చేయను బ్రదర్. నీకు ఎన్ని మ్యారేజెస్ అయ్యాయి బ్రా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. భయ్యా నువ్వు చేసిన మోస్ట్ అల్ట్రా కోతి పని ఏంటి భయ్యా? కోతి పనుల అబ్బో చాలా అంటే చాలానే ఉన్నాయి భయ్యా. ఒకటి చెప్తాడు, ఫస్ట్ క్లాస్ లో చేసింది. నాకు బేసిక్ గా ఆరెంజ్ చిటోస్ అంటే ఇష్టం. మా ఫ్రెండ్ జైసీమా అని చెప్పి ఒకడు ఉండేవాడు అనమాట, నా బెంచ్ మేట్. వాడు ఏం చేసేవాడు, రోజు స్కూల్ కి ఆరెంజ్ చిటోస్ తీసుకుని వచ్చి 10:45 బ్రేక్ లో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక 2-3 చిటోస్ తిని మిగిలిన ప్యాకెట్ ని వాడు బ్యాగ్ లో పెట్టేవాడు అనమాట. నాకు వాడిని అడిగి తీసుకోవాలంటే సిగ్గు. అందుకని ఏం చేసేవాడిని, వాడు బ్యాగ్ లో పెట్టిన తర్వాత
10:45 నుంచి 12:30 లోపల క్లాసులు చేసేటప్పుడు ఒక్కొక్క చీటో తినేసి మొత్తం ఖాళీ చేసేసేవాడి. ఆ తర్వాత లంచ్ లో వాడికి నచ్చుకోవడానికి ఉండవు. వాడేమో పాపం ఎవడరా తినింది అని చెప్పి అరుచుకుంటూ విరుచుకుపడేవాడు. నేనేమో సైలెంట్ గా చూస్తూ ఉండేవాడిని ఏం తెలియనట్టు. మీ బామ్మ వాళ్ళ, తాత వాళ్ళ, కూతురు భర్త వాళ్ళ, చెల్లి వాళ్ళ, మేనమామ భార్య నాకేమవుతుంది? టెల్ మీ ఐసే. ఎవరన్నా అయితే నాకవుతుంది, కానీ నీకేమవుతుందిరా? ఏం కాదు నీకు, నో రిలేషన్. ఈడెవడ్రా ఈడు? నేనేదో ఒక కామెంట్ లీవ్ చేయమంటే మొత్తం 10 marks వేసే రాశాడు. నేను చూడను కూడా చూడను దాన్ని పాపం. బ్రో, నీ ఎంత హ్యాండ్సమ్ గా అవ్వాలంటే ఏం చేయాలో చెప్తావా? ఇసకమ్ముకోవాలి. నీ ఎంత అందం కాకపోయినా అందులో ఒక 50% ఉన్నా చాలు, హాలీవుడ్ హీరోయిన్స్ అందరూ పడిపోతారు. బ్రిటానియా మిల్క్ బికీస్ రేపటి కోసం ఈరోజే. బిస్కెట్ లేయడానికి కూడా ఒక హద్దు అదుపు ఉంటుంది భయ్యా. నేను ఒక ఐడియా ఇస్తా, మీ ఇంటి ముందున్న కుప్ప తొట్టిని లోడు. ఏదో ఒక ఆవు చేత సగం కొరకబడిన అరటికాయ తొక్క దొరుకుతుంది నీకు. కానీ కరెక్ట్ గా గురి చూసి కాలి కింది సిరేయి. హాలీవుడ్ హీరోయిన్ ఏమి, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, ఏలియన్లు కూడా పడిపోతాయి. ఆల్ ది బెస్ట్. వై దేర్ ఆర్ ఓన్లీ 7 ఆల్ఫాబెట్స్ ఇన్ సందీప్? నాకు తెలియదమ్మా. ఇంతకీ పెంట బ్లాస్ట్ అవడం అంటే ఏంటి బ్రో అంట, అది మన సిగ్నేచర్ డైలాగ్ రా. ఎవడు పడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. అదే విధంగా సిఎస్బితో కానీ సిఎస్బి ఆర్మీతో కానీ పెట్టుకుంటే పెంట పేలిపోద్ది. ఎప్పుడు స్టేట్ ఫస్ట్ అంటావు, అసలు ప్రూఫ్ చూపి అన్నా. ఓహో ఓహో ఓహో. ఇదిగో బాలరాజు, ఇది మన ఇంటర్మీడియట్ మార్క్ షీటు. 985/1000 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే 100%. మైసూరు వెంకట శివ సందీప్ అని చెప్పి అంత పొడుగ్గా ఉన్నా చూడండి పేరు, నమ్మదే అది. ఆ తర్వాత ఇది మన ఎంసెట్ ర్యాంకు 827. మార్కులేమో 104 వచ్చాయి 160. మీకు ఇంకా అంత డౌట్ ఉంటే అక్కడ హాల్ టికెట్ నంబర్ కూడా ఉన్నది, 2018 లో వెళ్ళి చూసుకోండి. అది సంగతి, మా దగ్గర మ్యాటర్ ఉంటేనే ఓవర్ యాక్షన్ చేస్తాం. ఏమన్నా సునిశ్చిత అనుకుంటున్నారా? మా దగ్గర అటువంటి షిట్ ఎవరంతా ఉండవు, సిఎస్బి ఇక్కడ. సరే మరి పిల్లలు, ఈ వీడియో గింతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐ మిస్డ్ యువర్ క్వశ్చన్, బికాస్ అక్కడ అర్థం పర్థం లేకుండా లెక్కలేనన్ని క్వశ్చన్లు వచ్చేసాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టినాను. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. దాట్స్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టుడే. ఐ విల్ సీ యు నెక్స్ట్. పీస్.